దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథం 11వ అధ్యాయము 17వ వచనం. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం నిజంగా మనందరి జీవితాల్లో నెరవేరిస్తే ఎంత బాగుండు. మన బ్రతుకును మధ్యాహ్న కాల తేజస్సును ఎవరైతే చూడగలరో, చూడగలుగుతారా? ఎలాగైతే చూడలేమో, మన బ్రతుకులో దేవుడు అలాంటి తేజస్సును అనుగ్రహించబోతున్నాడు. ప్రజలు ఆశ్చర్యపోయే రీతిగా మన బ్రతుకు ప్రకాశించబోతుంది. అలా ఆశ్చర్యపోయేటట్లు, నిజంగా అలా ప్రకాశించాలంటే మన బ్రతుకు అంత ప్రకాశవంతంగా, అంత దేదీప్యమానంగా ఉండాలి అంటే మనం ఏం చేస్తే దేవుడు అలా చేయగలడు? మనం ఈరోజు విందాం. ఒక 4 సంగతులు మీకు చెప్తా. మొదటి మాట పై వచనం 13వ వచనం మనం చూస్తే, నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల. మన మనస్సును సమస్యల్లో ఉన్నప్పుడు కానీ, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ పరిపరి విధాలకు వెళ్ళిపోతూ ఉంటుంది. మన మనస్సు మన స్వాధీనంలో ఉండదు. ఇటు పెడితే అటు ఆలోచించేస్తూ కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కారణం ఏంటి? ఆ మనస్సు వారిని అలా ప్రేరేపించేసింది. ఆ తొందర, ఆ మనసులో ఆ తొందర వాళ్ళని అంత పనిచేసేటట్టు చేస్తుంది. కొంతమంది వాళ్ళను వాళ్ళన గాయపరుచుకుంటారు, లేదో ఇంకెవరినైనా గాయం చేసేస్తారు. కొంతమంది హత్యలు చేసేస్తున్నారు. ఎందుకు అలా చేస్తున్నారంటే, ఆ మనసు అలా తొందర చేసింది వాళ్ళని. మనసు వాళ్ళ స్వాధీనంలో లేదు. ఎందుకంటే ఆ టెన్షన్, అక్కడున్న పరిస్థితి, ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు మనసు స్వాధీనంలో ఉండదు, వారి స్వాధీనంలో ఉండదు. ఎటు వెళ్ళిపోతూ ఉంటుంది. అపవాది అలాంటి పనులు చేస్తూ ఉంటాడు. అనేక సార్లు సమస్యలు ఉన్నప్పుడు ప్రార్థన చేసుకునే మనం కూడా, మనం మోకరించినప్పుడు మన మనస్సు నిలపలేము. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి మన ఆలోచనలు. ప్రార్థన మీద కాన్సన్ట్రేషన్ ఉండదు మనకి. ఏకాగ్రత నిలపలేము. ఎక్కడెక్కడో ఆలోచిస్తూ ఉంటాం, ఏదో దిగులు పడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. అలా కాదు, ప్రార్థన చేయడానికి మోకరించినప్పుడు మన మనస్సును ఏకాగ్రతతో మనసు తిన్నగా నిలపాలి దేవుని మీద. ఇక వేరే ఏ ఆలోచన మన మదిలోకి రాకూడదు. ఇక దేవుడు మనం అంతే. ఇక ప్రపంచాన్ని మర్చిపోవాలి మనం మోకరించినప్పుడు. అలా మనం ఎప్పుడైతే ప్రపంచాన్ని మర్చిపోయి మనం మోకరించి దేవుని వైపుకు తిన్నగా మన మనసు నిలుపుతామో, వెంటనే భలే ప్రతిఫలాలు ఉంటాయండి. కనుక ఈ రోజున ఈ ప్రార్థన వింటున్న, ఈ వాగ్దానం వింటున్న మీలో ఎవరైనా ఈ అనుభవంలో నుండి మీరు వెళుతుంటే, మీ మనస్సును ఏకాగ్రతగా నిలపండికనైనా. ప్రార్థన చేసేటప్పటికి ఏది ఆలోచించకూడదు. మధ్యలో దేవుడు, మనం తప్ప ఇక వేరే ఏ దేశ, ఏ ఆలోచన మన మధ్యలో ఉండకూడదు. అలా ప్రార్థన చేస్తే రిజల్ట్స్ బాగుంటాయి. కనుక మీ ప్రార్థన ఇక నుండి అలా మార్చుకోండి. ఇక రెండవది, మనస్సు తిన్నగా నిలపటమే కాదు, మన చేతులు ఆయన వైపు చాపాలంట. చేతులు పైకెత్తండి అంటాం కదా ప్రార్థనలో. చేతులు పైకెత్తడం అంటే ఆయన వైపు చాపటం అన్నమాట. ఆయన వైపుకి ఎందుకు చాపుతున్నావంటే, ఇక దిక్కు నీవేనయ్యా, నువ్వు తప్ప వేరే దిక్కు నాకు లేదయ్యా, నన్ను మీరు తప్ప ఇక ఎవ్వరూ ఆదుకోలేరయ్యా, నాకు మీరు తప్ప ఇక ఎవ్వరూ సహాయకులు లేరయ్యా, నా దిక్కు మీరే, నా అండ మీరే, నా ఆధారం మీరే, నాకు ఏదైనా మీరేనయ్యా. ఉండటానికి బంధువులు, స్నేహితులు, సొంతోళ్ళు ఎంతమంది ఉన్నా, నాకు ఈ ఉన్న ఈ పరిస్థితి నుండి నన్ను ఎవ్వరు బయట పెట్టలేరయ్యా, నాకు ఎవ్వరు ఏ విధంగానూ ఈ పరిస్థితుల్లో నాకు సహాయం చేయలేరయ్యా. కనుక దిక్కు లేని పరిస్థితుల్లో నీవే దిక్కు అనుకొని, నీవైపే నా చేతులు ఎత్తుతున్నానయ్యా అని చేతులు ఎత్తటంలో అంత అర్థం ఉందన్నమాట. కనుక దేవుని వైపు మనం చేతులు ఎత్తటం అంటే, మనం ఇలా సరెండర్ అయిపోతున్నామయ్యా, నువ్వే దిక్కయ్యా, నిన్నే నమ్ముకున్నానయ్యా, నువ్వు తప్ప ఇంకెవ్వరు నాకు లేరు అంటూ మనం ఆయన మీద అలా ఆనుకుపోతున్నాం. ఇక ఆయనకు అలా సరెండర్ అయిపోతున్నాం అన్నమాట.
ఎవరైతే అలా దేవుని సరెండర్ అయిపోతారో వాళ్ళ మీద ఆయనకి దయ కలిగింది. అయ్యో పాపం వీళ్ళకి నేను తప్ప ఇంకెవరు లేరు, నేను ఆదుకోకపోతే తప్ప ఇంకెవరు ఆదుకోలేరు, నేను సాయం చేయకపోతే ఇంకెవరు సాయం చేస్తారు అని అనే మనసు ఆయనలో కలిగిస్తాం. మనం అలా చేతులు ఎత్తి నిజంగా మన గుండెల్లో అలా ఊహించుకోవాలి. ఏదో చేతులు పైకెత్తి మనసులో వేరే ఆలోచన ఆలోచించడం కాదు, చేతులు ఎత్తామంటే మన మనస్సు అలా ఆలోచించాలి, మన మనసులోకి మన మధ్యలోకి అది వచ్చేయాలి. బైబిల్ గ్రంథంలో రాజులు కూడా దేవుని ముందు మోకాళ్ళేసి రాజులు కూడా అలాగే వాళ్ళ కష్ట సమయంలో చేతులు ఎత్తి మొర్రపెట్టారు దేవునికి. దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించాడు. నిజంగా మనం కూడా మన కష్ట సమయంలో కానీ ఏ పరిస్థితుల్లో మనం ఉన్నా మనం చేతులు పైకెత్తి మనం మన మనస్సులో అలా అనుకోవాలి, నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేరయ్యా, నన్ను నువ్వు ఆదుకోపోతే తప్ప ఇంకెవరు లేరయ్యా అన్నట్టుగా మనస్సులో మనం అనుకుంటూ ఉంటే దేవుడు కూడా అదే అనుకుంటాడు. ఆయన అలా అనుకున్నాడో చాలు మన పరిస్థితి మారిపోద్ది అంతే. ఇక మూడోది మనం చేయాల్సింది, మూడోది మనం చేతులు పైకెత్తిన మనం మన చేతుల్లో పాపం లేకుండా చూసుకోవాలి. మన చేతులతో ఏమైనా పాపం చేస్తున్నామా, అంటే చేతులతో కాకపోతే మన జీవితంలో ఏదైనా పాపం చేస్తున్నామా? మనం చేసే ప్రతి పాపాన్ని మనం విడిచిపెట్టేయాలి. ఎందుకంటే పాపం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే ఉపయోగం లేదు. 59వ అధ్యాయము యెషయా గ్రంథంలో అంటాడు, రక్షింప నేరకయున్నట్లు యెహోవా హస్తం కురచ కాలేదు, విన నేరకయున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మరి ఏమవుతుంది? మీ దోషాలే మీకు నాకు అడ్డమైపోతున్నాయి, మీ పాపాలే ముఖాన్ని మరుగుపరుస్తున్నాయి అంటాడు. అందుకే ఆయన ఆలకింపకున్నాడు. దేవుడు ఆలకించకపోవటానికి, దేవుడు మన వైపు తిరగకపోవటానికి కారణం ఏంటంటే మన పాపాలే ఆయనకి మనకు అడ్డొచ్చేస్తున్నాయి. కనుక వాటిని విడిచిపెట్టేయాలి. వాటిని మనం విడవగలిగితే అది మీకు ఎంత ఇష్టమైందైనా సరే అది పాపం, అది మీకు తెలుసు, దాన్ని విడిచిపెట్టేయాలి. అది ఏ విధమైందైనా సరే దాన్ని విడిచిపెట్టేయాలి. ఇక నాలుగోది మనం చేయాల్సింది ఏంటంటే, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడలా అంటాడు. గుడారం అంటే మన గుండె గుడి, మన హృదయం. ఈ హృదయంలో నుండి దేవునికి ఇష్టం లేనివన్నీ తొలగించేసుకోవాలి. దేవునికి ఇష్టం లేనిది ఏదైనా సరే మీ జీవితంలో ఉండటానికి వీల్లేదు. దేవునికి ఇష్టం లేనిది ఏదైనా తొలగించేసుకోండి. అలా మీరు తొలగించేసుకోగలిగితే, ఈ నాలుగు పనులు మీరు చేయగలిగితే వెంటనే అంటున్నాడు 16వ వచనంలో, నిశ్చయంగా చెప్తున్నాను, నిశ్చయంగా అంటే ఖచ్చితంగా, నీ దుర్దశ నువ్వు మర్చిపోతావు, నీ చెడ్డ దశ నువ్వు మర్చిపోతావు. ఇన్నాళ్ళు బ్యాడ్ టైం నడిచింది అంటారే, చెడ్డ దశ అంటే బ్యాడ్ టైం అన్నమాట. ఇన్నాళ్ళు బ్యాడ్ టైం నడిచింది అది మర్చిపోతావు అంతే. ఆ బ్యాడ్ టైం మర్చిపోతావు, నీ బ్యాడ్ టైం మర్చిపోతావు, గుడ్ టైం స్టార్ట్ అవుతాయి. ఎంత గుడ్ టైమ్స్ అంటే, ఈరోజు మన వాగ్దానం నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశిస్తుంది. అనేక మంది ఒక అద్భుత కార్యం జరిగినప్పుడు ఆనందంగా షేర్ చేసుకుంటున్నప్పుడు వీడి ముఖం వెలిగిపోతుంది అంటారు చూడండి, వీడి ముఖం భలే తేజస్సుగా ఉంది, దేదీప్యమానంగా ఉంది అంటారు చూడండి. అంటే ఆ గుండెల్లో ఆనందాన్ని మనం అలా జనాలతో పంచుకుంటుంటే జనాలు అది చూడగలుగుతారు, వీడి ముఖం ఎంత వెలుగ్గా ఉంది ఈ రోజునని. మన ముఖం అలా ప్రకాశిస్తుంది, ముఖమే కాదు మన జీవితం అలా ప్రకాశిస్తుంది. అంత దేదీప్యమానంగా, అంత ప్రకాశమానంగా మన జీవితం వెలిగింది. నిజంగా ఈ వాగ్దానం వింటున్న వారందరి బ్రతుకుల్లో అలాంటి కార్యం దేవుడు చేయాలని ఈ వాగ్దానం ఇస్తున్నాడు. వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నాలుగు మాటలు మీరు పాటించగలుగుతారా? ఖచ్చితంగా మీ బ్యాడ్ టైమ్స్ మర్చిపోతారు, మీరు గుడ్ టైమ్స్ స్టార్ట్ అవుతాయి. అది కూడా మామూలుగా కాదు, తట్టుకోలేనంత ఆనందం, మధ్యాహ్నకాల తేజస్సు అంత ప్రకాశంగా మీ లైఫ్ ప్రకాశించబడబోతుంది. అలా ప్రతి ఒక్కరి జీవితంలో మంచి దేవుడు చేయునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి ప్రభువా. ప్రతి ఒక్కరి జీవితం మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశించున్నట్లుగా, వారి దుర్దశ వారు మర్చిపోనట్లుగా సహాయం చేయమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ఎక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.